హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుర మిశ్రమం. నేను మీ మాధవి. ఈరోజు టాపిక్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి, బొబ్బట్లు. ఇంట్లో ఈజీగా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలి అన్నది మీకు ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను. ఈ కరోనా వైరస్ వల్ల బయటికి వెళ్ళని పరిస్థితి, అలాగే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, మనందరము ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాము కాబట్టి ఏదో ఒకటి ఇంట్లోనే తయారు చేసుకోవడమే బెటర్ అండి, బయట నుండి ఎలాంటివి ఆర్డర్ ఇవ్వకుండా. సో ఈరోజు నేను పిల్లల కోసం బొబ్బట్లు తయారు చేశాను. ఇది నేను ఒక 2 అవర్స్ అవుతుందండి నానేసిన తర్వాత ఒక 10 మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్లో ఇది స్టవ్ మీద పెట్టాను. చూసారు కదా పప్పు ఇంత, అంటే మనం పప్పు పట్టుకుంటే ఇంత మెత్తగా అయ్యేట్టుగా మనం స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మీరు మిక్సీలో ఉన్న వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ పప్పు గుత్తుతోటి దీన్ని కొద్దిగా మెత్తగా మనము ఇలా దంచేసుకోవచ్చు. మరీ పేస్ట్ లాగా అవసరం లేదండి, కొద్దిగా మనకి పూర్ణం చేసుకునేట్టుగా పిండి అయితే సరిపోతుంది. చూసారు కదా ఇలాగ పప్పుతోటి నేను అంతా మెత్తగా దీన్ని దంచేసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా మనము బెల్లం కలుపుకోవాలి అంటే, 1 కప్పు మనకి పప్పు తీసుకుంటే 1 కప్పు ఇలాగ బెల్లం తీసుకోవాలి. బెల్లం కూడా తురుముకోవడం చాలా కష్టం అండి, అందుకే నేను ఏం చేస్తానంటే ఏదన్నా ఒక లోతు ఎక్కువ ఉన్న గిన్నెలో ఈ బెల్లం వేసేసి దంచేసుకుంటాను. అది నాకు ఈజీ అనిపిస్తుంది. లేదంటే మనము తురిమి బెల్లాన్ని, అది చాలా కొద్దిగా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కాబట్టి నాకు ఇది ఈజీ మెథడ్ అండి. ఇంకా బెల్లాన్ని గిన్నెలో వేసేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా బెల్లం వేసుకున్నా కూడా సరిపోతుంది. చూసారు కదా ఇప్పుడు నాకు ఇది దగ్గరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక 2-3 ఇలాచీలు దంచేసి ఇందులో వేసేసుకుంటున్నాను. ఇక మనకి పప్పు దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి, భలే వాసన వస్తుంది నెయ్యి వేసుకోగానే. నెక్స్ట్ మీకు ఇంకొక టిప్ చెప్తాను నేను ఈ వీడియో లాస్ట్లో, మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటాను నేను. ఇది చూసారు కదా ఇది ఇంకా అయిపోయినట్టేనండి. ఇక మనము కొందరు సోంపు వేసుకుంటారు, నాకైతే సోంపు ఇందులో వేసుకోవడం ఇష్టం. మా పాపకైతే సోంపు ఇష్టం లేదు, పాప కోసం కొద్దిగా పక్కకు తీసేసి నేనైతే ఇందులో సోంపు వేస్తాను. ఈ సోంపు కూడా నేను నా గార్డెన్ నుంచి తెచ్చుకొని ఇలా ఎండేసుకున్నానండి. చూసారు కదా ఇది చక్కగా నేను ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసుకొని ఈ సోంపు ఒక 2 స్పూన్స్ అయితే నేను ఈ పప్పులో వేసుకుంటాను. ఇది ఇంకా స్టవ్ మీద దించేసుకొని ఏదన్నా వెడల్పాటి ప్లేట్లో వేసుకొని చల్లారనిద్దాము. ఈలోపు మనకి పిండి తడుపుకుందామండి. దీనికి కొందరు మైదా వాడతారు, కొందరు గోధుమ పిండి వాడతారు. నేను సగం గోధుమ సగం మైదా 2:1:1 రేషియోలో నేను తీసుకున్నాను. ఒక చిటికెడు ఉప్పు సరిపోతుందండి. ఇంకా వాటర్ పోసుకొని మనకి ఇది పిండి, మన చపాతి పిండి చేస్తాం కదా ఆ పిండి లాగా మెత్తగా దీన్ని మనం తడిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ దీని మీద నెయ్యి వేసుకొని దీన్ని ఒక 15 నిమిషాల వరకు అలా మూత పెట్టేసి మనం పక్కకు పెట్టేసుకుంటే చాలా బాగా ఇది మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇక బొబ్బట్లు చేసుకోవడానికి మనము ఇలాంటిది ఏదైనా ప్లాస్టిక్ కవర్ కొద్దిగా మందపాటి తీసుకొని దాని కింద బేస్ ఫ్లాట్గా ఉన్నది తీసుకుంటే మనకి బొబ్బట్లు ఒత్తుకునేటప్పుడు చాలా బాగుంటుంది. లేదంటే కొందరు పూరి మిషన్ మీద కూడా చేస్తారు, కానీ పూరి మిషన్ మీద నాకు అంత కుదరట్లేదు కాబట్టి నాకు ఇలాగే ఈజీగా అనిపిస్తుందండి. ఇప్పుడు మనము ఎంత సైజు మనము బొబ్బట్టు చేసుకోవాలో అంత సైజు ఇలాగ రౌండ్గా చేసుకొని పప్పుని అదే సైజులో మనము ఈ పిండి కూడా అంతే బాల్ తీసుకోవాలి. కొద్దిగా వెడల్పుగా చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా పప్పు, అది ఇందులో పెట్టుకొని దీన్ని చక్కగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్సెస్గా ఉన్న పిండిని తీసేసుకుంటే మనకి ఈక్వల్గా బొబ్బట్లు మనం ప్రెస్ చేసుకోవచ్చు. ఈ కరోనా వల్ల మనం ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు కాబట్టి ఇలాగ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి డైలీ ఒక వెరైటీ పిల్లలకి చేసి పెడితే చక్కగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు,
మనకి అంటే బయటికి వెళ్ళే వాళ్ళం ఇంట్లో ఇలాగ ఏదో ఒక డిష్ చేసి పెడితే నాలాంటి వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే మా అమ్మ చేసి పెడుతూ ఉంటారు ఎప్పుడు, నేను తింటూ ఉంటాను. సో ఇప్పుడు నేను పిల్లలకి చేసి పెడుతున్నాను, సో మా పిల్లలు హ్యాపీ, నేను కూడా ఇలాగ డైలీ ఏదో ఒక వెరైటీ డిష్ ఇంట్లో చేయడం అన్నది నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు స్వీట్స్ చాలా ఇష్టం, పిల్లలకి పెడుతూ నేను కూడా తినొచ్చు కదా, ఇలాగ మీకు చూపించుకుంటూ అది కూడా చూసారు కదా, ఇలాగ నెయ్యి రాసుకుంటూ ఇలాగ మనం ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఇది చాలా సన్నగా మనకి రెడీ అయిపోతుంది. ఇక మళ్ళీ మనం పెనం మీద నెయ్యి వేసుకొని దీన్ని చక్కగా టూ సైడ్స్ కాల్చుకుంటే ఇంకా మనకి బొబ్బట్లు రెడీ. ఇదైతే చేయడం కొద్దిగా మనకి కష్టంగా ఉంటుంది, కానీ చేసినంతసేపు ఉండవండి ఇవి తినడం. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను కదా, ఈ ప్రాసెస్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, బట్ ఇవి ముందు వేసుకొని తిన్నామంటే 10 నిమిషాల్లో అయిపోతాయి, కానీ అదొక హ్యాపీ అనుకోండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మీరు కూడా ఇంత ఈజీగా బొబ్బట్లు మీ ఇంట్లో తయారు చేసుకుంటారనేసి మీతో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో తీసి నాకు బొబ్బట్లు చేయడం చాలా ఈజీ అనిపించింది, బట్ ఇది ఎడిట్ చేయడానికి ఫోన్ ముందేసి కూర్చున్నానా, మా పిల్లలు ఒకటే గోళ, టీవీ పొద్దు నుంచి నడుస్తూనే ఉంది, ఆ మ్యూజిక్ వస్తుంది. సో నాకు ఎడిట్ చేసుకోవడమే చాలాసేపు అయింది, అందుకనే మీరు గమనించుంటే నా వాయిస్ ఒక్కో దగ్గర ఒక్కోలాగా అనిపించింది. సో స్టవ్ చూపిస్తున్నాను ఏంట అనుకుంటున్నారా, ఇది ఒక చిన్న టిప్ అండి మీకు. ఏంటంటే మన వంటలంతా అయిపోయిన తర్వాత డైలీ మనం స్టవ్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం, నేనైతే ఆల్టర్నేట్ డేస్ నా స్టవ్ని బాగా నీళ్లు పోసి కడిగేస్తూ ఉంటాను. అలాంటప్పుడు చాలామందికి ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ బర్నర్లోకి వాటర్ వెళ్ళిపోయి మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసినప్పుడు కొద్దిసేపు అది వాటర్ అందులో పడి వెలగదు స్టవ్. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటిది ఏదన్నా ఒక మూత కానీ దానికి సరిపడా ఒక గిన్నె కానీ ఇలా పెట్టి మనం క్లీన్ చేసుకుంటే వాటర్ అన్నది అసలు దాంట్లోకి వెళ్ళదండి. ఇది ఒక చిన్న టిప్ మీతో షేర్ చేయాలనేసి నేను చూపిస్తున్నాను. చూశారు కదండి, ఈ చిన్న టిప్ మీరు స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు మీరు కూడా అంటే తెలియని వాళ్ళకి, తెలిసి ఉండొచ్చు అండి చాలామందికి, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందేమోననేసి నేను ఇది చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి, ఈరోజు చిన్న టిప్ చెప్తూ అలాగే బొబ్బట్లు ఎలా చేయాలి అనేది చూపించాను కదా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.